హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏవియానిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఏవియానిక్స్, ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అనుసంధానమే ఈ ఏవియానిక్స్. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వైమానిక దళాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటితో కమ్యూనికేట్ చేయడానికి సరైన సిస్టమ్స్ లేవు, పరికరాలు లేవు. సో ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దానిని అధిగమించడానికి ఈ ఏవియానిక్స్ అనే దానిని అప్పట్లో ప్రవేశపెట్టారు. ఏవియానిక్స్ అనేది ఎయిర్క్రాఫ్ట్ మానిటరింగ్, నావిగేషన్, కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్స్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ మానిటరింగ్ అంటే ఏంటంటే, మన ఎయిర్క్రాఫ్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, దాని జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఎంత హైట్లో ఉంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నావిగేషన్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే దానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్స్ అంటే, ఏదైనా పక్షి కానీ లేకపోతే ఇంకేదైనా ఒక మౌంటైన్ కానీ ఇలాంటిది ఏదైనా అడ్డుకు వస్తున్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్కి దాని నుంచి తప్పించుకోవడానికి మనం సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ ఏవియానిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏవియానిక్స్ ఎక్విప్మెంట్ సెటప్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం, ఎక్విప్మెంట్ సెటప్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ అన్నాం అన్నమాట. అంటే ఇదేం లేదండి, విమానంలో కాక్పిట్లో, అంటే కాక్పిట్ అంటే పైలట్స్ కూర్చుంటారు కదా, ఆ ప్రదేశంలో మనకు ఒక ఎక్విప్మెంట్ సెటప్, ఈ సెటప్ అంతా ఉంది కదా, ఈ ఫోటోలో చూస్తున్నారు, ఈ సెటప్ అంతా మనకు ఉంటుంది. దీనినే ఏవియానిక్స్ అంటారు. ఇది ఇక్కడ నుంచే మన పైలట్స్ కింద ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటం కానీ, డైరెక్షన్స్ ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదని తెలుసుకోవటం కానీ, అన్ని ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ ఇక్కడి నుంచే వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎయిర్లైన్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కమిటీ, AEEC. ఇదేం చేస్తుందంటే అండి, ఈ కమిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంది. ఈ స్టాండర్డ్స్ దేనికి అంటే, ఏవియానిక్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. అంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారమే వాళ్ళు ఈ ఏవియానిక్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రకారంగా చెయ్యాలి, ఈ ప్రకారంగా చెయ్యకూడదు అనేవి ఉంటాయండి. ఇంకా ఈ ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి, ప్రతి దేశంలోనే ఉంటాయి, వాళ్ళ వాళ్ళ దేశానికి వాళ్ళు సేవలు అందిస్తూనే ఉంటారు. వాళ్ళు కొత్త కొత్త మెథడ్స్, కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉపయోగించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఏవియేషన్స్లో, ఈ ఏవియానిక్స్లో చేంజెస్ అనేవి తీసుకొస్తూ ఉంటారన్నమాట. మన దేశంలో ఏవియానిక్స్ మీద స్పెషలైజేషన్ కోర్సులు అందించే ఇన్స్టిట్యూట్స్ చాలానే ఉన్నాయండి. దానిలో మీరు స్పెషలైజేషన్ చేస్తే, ఒకవేళ ఏవియానిక్స్ మీద మీరు ఏదైనా కోర్స్ చేసినట్లయితే మీకు అవకాశాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇంకా అలా చాలానే ఉన్నాయి. వీటిలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఏవియానిక్స్ మీద ఈ స్పెషలైజేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దీన్ని ఎవరైనా తీసుకొని దాన్ని చేసినట్లయితే మీకు మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది.